కోవిడ్ మరణాల శాతం తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యం వైద్య ఆరోగ్య శాఖ గణంగా కృష్ణాష్టమి వేడుకలు బందరు డివిజన్ లో 1000 దాటిన కరోనా పాజిటివ్ కేసులు వైఎస్ఆర్ చేయూత పథకం ప్రారంభం नगर पोषण केन्द्र निर्वाहक बिल्लू मंजूर को चर्यल राष्ट्र मंत्री पेर्नी नानी अंगनवाड़ी केन्द्र दग्गरलेनी प्रांतालो गर्भिणी पालिंत पौष्टिकाहार अंदिंचेंदुकु ICDS आध्वर्यंलो जिल्लालोनी पलु प्रांतालो नगर पोषण केन्द्र गत प्रभुत्व हयं नुंचि निर्वहिस्तुन्न वारिकि एडादि कालंगा बिल्लुलु राकपोवडंतो एंतो इब्बंदुलु पडुतुन्नारनि वारि समस्य परिष्करिंचाल्सिंदिगा उन्नताधिकारुलनु कोरिनट्लु వారు ఆయా పెండింగ్ బిల్లులను త్వరితగతిన నిర్వాహకులకు వచ్చేలా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య ప్రకటించారు. ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఓపిగ్గా విని పలువురికి తక్షణ పరిష్కార మార్గాలు చూపించారు. మచిలీపట్నం సుకర్లబాద్ అగ్రహారం స్కూల్ ప్రాంతానికి చెందిన గోల్కొండ నీలిమ అనే మహిళ మంత్రి పేర్ని నానిని కలిసి తమ ఇబ్బందులు చెప్పుకుంది. పట్టణాల్లో అంగన్వాడీ కేంద్రాలు దగ్గర లేని ప్రాంతాల్లో ఉన్న గర్భిణీలు బాలింతలకు మధ్యాహ్న భోజనం పౌష్టికాహారం అందించేందుకు నగర పోషణ కేంద్రాలను గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఒక చోట పౌష్టికాహారం తయారు చేసి గర్భిణీలు బాలింతలకు అందజేశామని దీనికి అవసరమైన బియ్యం పప్పు పాలు గుడ్లు అంగన్వాడీ సిబ్బంది సరఫరా చేస్తుండగా కూరగాయలు గ్యాస్ తదితరాలు మెప్మా సిబ్బంది ఏర్పాటు చేసుకుంటే నెలకు ఒకసారి బిల్లు వచ్చేదని ప్రస్తుతం సంవత్సర కాలంగా తమకు బిల్లులు రాకపోవడంతో అప్పుల పాలై ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు మంత్రికి తెలిపింది. వెంటనే స్పందించిన ఆయన ఫోన్లో మెప్మా మేనేజింగ్ డైరెక్టర్ విజయలక్ష్మితో మాట్లాడి పెండింగ్ బిల్లులు మంజూరు అయ్యేలా అనుమతి ఇవ్వమని మంత్రి కోరారు. ఆమె ఈ విషయం పట్ల సానుకూలంగా స్పందించడంతో అనుమతి వచ్చిన వెంటనే మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ ద్వారా ఆయా పెండింగ్ బిల్లులు జిల్లాలోని నగర పోషణ కేంద్రాల నిర్వాహకులకు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్ని నాని ఆ మహిళకు తెలిపారు. బందరు డివిజన్ పరిధిలో కొత్తగా 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ కాజావలి వెల్లడించారు. బందరు డివిజన్ పరిధిలో కొత్తగా 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ కాజావలి వెల్లడించారు. పట్టణ ప్రాంతంలో మచిలీపట్నం మండలంలో ఈడేపల్లిలో 3 కేసులు, రాజపేటలో 1 కేసు, చిలకలపూడిలో 2 కేసులు, కొడుగుపేటలో 2, రుస్తుంబాద్లో 4 కేసులు, నూరుద్దీన్పేటలో 2 కేసులు, రామారెడ్డిపేటలో 1 కేసు, ఇంగ్లీష్ పాలెంలో 1 కేసు, పెడన మండలం పెడనలో 1 కేసు నమోదైనట్లు అధికారులు తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సుల్తాన్ నగరంలో 1, గోకవరంలో 1, కరగ్రహారంలో 1, పోతేపల్లిలో 1, తాళపాలెంలో 2 కేసులు, మంగనపూడిలో 2 కేసులు, మొబ మండలం కాజలో 1 కేసు, గూడూరు మండలం తరకటూరులో 1 కేసు, పెడన మండలం మడకలో 1 కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీనితో బందర్ డివిజన్ పరిధిలో మొత్తం కేసుల సంఖ్య 1049కి చేరిందన్నారు. వీటిలో 655 కేసులు పట్టణ ప్రాంతంలోనివి కాగా 394 కేసులు గ్రామీణ ప్రాంతానికి చెందినవిగా అధికారులు వెల్లడించారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ కరోనాను జయించాలని అధికారులు ఆదేశించారు. కోవిడ్ మరణాల శాతాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని డివిజనల్ మెడికల్ ఆఫీసర్ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. కోవిడ్ మరణాల శాతాన్ని తగ్గించడమే ప్రభుత్వ ఉద్దేశమని కోవిడ్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యార్లగడ్డ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. 3 రోజుల పాటు జ్వరం కొనసాగటం, తదితర లక్షణాలు ఉన్నవారు ముందుగా కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదని, నేరుగా ఆసుపత్రిలో చేరితే తదుపరి టెస్టులు నిర్వహిస్తామన్నారు. కోవిడ్ పరీక్షలు మరియు చికిత్సకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, అనవసర భయాందోళనలతో ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లవద్దని ఆయన సూచించారు. లక్షణాలు లేకపోయినా ప్రతి ఒక్కరూ విటమిన్ డి, సి, జింక్, బి కాంప్లెక్స్ టాబ్లెట్లు, గుడ్డు, పాలు వంటి పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా కరోనాని జయించవచ్చన్నారు. ముఖ్యంగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ల వాడకం, స్వీయ నియంత్రణల వలన కరోనా కట్టడి సాధ్యపడుతుందని ఆయన సూచించారు. కోవిడ్ ఆసుపత్రికి తరలిస్తాము, లేదు ఇంకంత కొంచెం సీరియస్గా ఉంది, ఇక్కడ నుంచి మేము విజయవాడ ఆసుపత్రికి తరలిస్తాము. ఈ విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా గవర్నమెంట్ ఏం చెప్తుందంటే టెస్ట్ చేయించుకోకపోయినప్పటికీ 3 రోజుల కంటే ఎక్కువగా జ్వరం ఉన్నా, ఆయాసపడుతూ ఉన్నా, తర్వాత సాచురేషన్స్ 94 కంటే తక్కువ ఉన్నా కూడా ఏ దగ్గరున్న హాస్పిటల్లోనే అడ్మిట్ అవ్వమని చెప్తుంది. ఆ తర్వాత మీరు అడ్మిట్ చేసుకున్న తర్వాత కరోనా పరీక్షలు చేస్తారు. కరోనా పరీక్ష ఉంటేనే అడ్మిట్ అనేది కాదు. సో ఇవి ఎందుకంటే మరణాల శాతం తగ్గించడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలను కూడా తీసుకుంటుంది. దయచేసి ప్రజలందరూ కూడా సహకరించండి. మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, మాస్క్ని సక్రమమైన పద్ధతిలో పెట్టుకోండి. పూర్తిగా మాస్క్ పెట్టుకుంటే ఈ నోస్ట్రిల్స్ నుంచి కింద గడ్డ వరకు కవర్ అయ్యి పెట్టుకోండి. మెడకి కవర్ చేసుకోవడానికి కాదు, ఒకటి. రెండోది
పౌష్టిక ఆహారం తీసుకోండి ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవాల్సింది ఏంటంటే విటమిన్ డి ఒకటి విటమిన్ సి ఒకటి జింక్ టాబ్లెట్స్ బి కాంప్లెక్స్ ఈ తర్వాత గుడ్డు పాలు ఇవి పౌష్టిక ఆహారం మన ఇమ్యూనిటీని పెంచే టాబ్లెట్స్ ఇవి ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవచ్చు ఈ కరోనా టైంలో వచ్చిన వాళ్ళే కాదు అందరూ కూడా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు తర్వాత లక్షణాలను బట్టి మన ఫిజిషియన్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఫిజిషియన్ సలహా మేరకు మాత్రమే కరోనాకి సంబంధించిన మందులు వాడాల్సి ఉంటుంది వాటికి మీకు ఎప్పుడైనా అనుమానం ఉన్నా కూడా మనకి 24 అవర్స్ ఈ కాల్ నెంబర్ నేనేదైతే చెప్పానో హెల్ప్ లైన్ సెంటర్స్ ద్వారా మీరు కాంటాక్ట్ చేసి ఈ చికిత్స చేయించుకోండి అనవసరమైన భయంతో మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది టెస్టింగ్ కానీ ట్రీట్మెంట్ కానీ కనుక మీరు ఆర్ఎంపీల దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నట్లు టైం వృధా చేసుకుని లాస్ట్ మినిట్లో వచ్చి చేస్తే మనం అప్పుడు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆలస్య అమృతం విషయం అన్నట్టుగానే మనం చేయలేకపోతున్నాం కనుక ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది మీరు కూడా అవన్నీ అవగాహన పెంచుకోండి ఎక్కడెక్కడ ఏ ట్రీట్మెంట్ జరుగుతుంది ఏమి చేయాలి అనే అవగాహన పెంచుకోండి ఆ పద్ధతి ప్రకారం మీరు చేసుకుంటే మరణాల సంఖ్యను మనం తగ్గించగలుగుతాం అదేవిధంగా కరోనా వ్యాప్తిని అరికట్టగలుగుతాం కొన్ని రోజులకి మనం కరోనాను కూడా జయించగలుగుతాం ధన్యవాదాలు థ్యాంక్ యూ శ్రీకృష్ణ జన్మాష్టమిని భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా పలు ప్రత్యేక ఆలయాలలో పూజలు నిర్వహించారు శ్రీకృష్ణ జన్మాష్టమిని అంతటా భక్తి శ్రద్ధలతో సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు వివిధ ఆలయాలలో ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు వైష్ణవ సంప్రదాయం మేరకు నవమితో కూడిన అష్టమి రోహిణీ నక్షత్రం రోజున గోకులాష్టమి వైభవంగా జరిగింది మంగళవారం పలువురు కృష్ణాష్టమి జరుపుకున్న విషయం విదితమే గొడుగుపేటలోని శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గోపూజతో పాటు శ్రీకృష్ణునికి విశేష పూజలు చేశారు శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానం ముందు ఈరోజు వైకానస ఆగమ శాస్త్ర ప్రకారము శ్రీ స్వామివారి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అత్యంత వైభవమితంగా ప్రారంభమైనవి ఈరోజు ఈ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా శ్రీ స్వామివారికి ఉదయం ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిగినవి తదుపరి ప్రస్తుతం శ్రీ స్వామివారి యొక్క మండపంలో ఆస్థాన పూజా కార్యక్రమాలు జరుగుతున్నవి తదుపరి శ్రీ స్వామివారి ఆలయంలో గోపూజ కార్యక్రమం జరిగిన అనంతరం సాయంత్రము ఈ దేవాలయం నుండి పుట్టోత్సవం జరుగుతుంది కావున ఆనమంది భక్తులు ఈ కార్యక్రమానికి వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో కృష్ణాష్టమి అలాగే గోకులాష్టమి వైభవోత్సవం అత్యంత వైభవంగా జరుగుతోంది వైష్ణవ సంప్రదాయం ప్రకారం నవమితో కూడుకున్నటువంటి అష్టమి అలాగే రోహిణి నక్షత్రం ఇలా ఉన్నప్పుడు మాత్రమే ఈ కృష్ణాష్టమి ఉత్సవాలు జరుపుతూ ఉంటారు ఆ ఆచారం ప్రకారమే ఈ రోజున గొడుగుపేటలో మన వేణుగోపాల స్వామి దేవస్థానంలో ఉదయం నుంచి కూడా ప్రాతకాల అర్చనలు సుప్రభాత సేవలు అన్నీ పూర్తయిన తర్వాత ఆస్థానం అనేటువంటి క్రతువు జరుగుతోంది ఇప్పుడు గోపూజ అనంతరం స్వామివారికి విశేషార్చనలు ఇవన్నీ ఉంటాయి సాయంకాలం 5 గంటల నుంచి స్వామివారికి మామూలుగా ప్రతి సంవత్సరం అయితే తిరువీధి ఉత్సవం ఉండేది ఈ సంవత్సరం ఇలా మనకి కోవిడ్ కారణంగా ఈ నిబంధనల ప్రకారంగా మనం తిరువీధి ఉత్సవాలు జరుపుకోకుండానే ఆలయంలో ప్రదక్షిణములు చేసి స్వామివారికి ఉట్టి కొట్టడం ఆ ఉట్టి కొట్టిన తర్వాత ఊంజల సేవ విశేష చతుర్వేద పారాయణ అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఏకాంతంగానే జగన్నాథపురం రామ మందిరంలో శ్రీకృష్ణాష్టమి పర్వదినం పురస్కరించుకుని గోపూజ శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు చిన్నారుల శ్రీకృష్ణ వేషధారణలు ఈ సందర్భంగా అందరినీ ఆకట్టుకున్నాయి ఓం అస్మద్గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ ప్రియ భగవద్బంధువులారా ఇవాళ స్మార్త కృష్ణాష్టమిని పురస్కరించుకుని మన జగన్నాథపురంలో వేయించేసి ఉన్నటువంటి రామ మందిరంలో శ్రీ లక్ష్మీ గోదా సమేత కళ్యాణ రాజగోపాల స్వామివారికి కృష్ణాష్టమి సాయంత్రాన పుట్టుపండుగ వేడుకలు అత్యద్భుతంగా జరుగుతున్నాయి భక్తులందరూ కూడా డిస్టెన్స్ని పాటిస్తూ స్వామివారి యొక్క ఉత్సవంలో పాల్గొన్నారు స్వామివారికి చక్కటి వేడి నీళ్లతో కుంకుడికాయ నూనె సున్నిపిండి మొదలైనటువంటి ద్రవ్యాలతో పుట్టినరోజు స్నానాన్ని జరిపి విశేషమైనటువంటి ప్రసాదాలు పెట్టి అందరూ కూడా ఈ ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని శక్తిని మాకు ఇవ్వయ్యా అని సమిష్టిగా ప్రార్థన చేస్తున్నారు ప్రతి సంవత్సరం చేయాల్సిన వేడుకల్ని తప్పనిసరిగా దేవుడికి చేయవలసిందే అదే ఉద్దేశంతో మరి అందరూ కూడా భౌతిక దూరం పాటిస్తూ
మరి అందరూ భక్తులు వచ్చిన భక్తులు అందరూ కూడా మాస్కులు ధరించి మరి కృష్ణాష్టమి వేడుకలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఉదయం 8 గంటలకు గోపూజ కార్యక్రమం జరిగింది. తదుపరి సాయంత్రం శ్రీమాన్ గుదిమల్ల శ్రీకర రామానుజ స్వామి వారిచే ఈ రోజున కృష్ణుడికి మరి వివిధ రకాల ద్రవ్యాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమం జరిగింది. కాపాడి వచ్చే సంవత్సరం అత్యంత వైభవంగా మన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. వాసుదేవ. అఖిల భారత యాదవ సంఘం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ కార్యాలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. బందరు యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటున్నందుకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఆ శ్రీకృష్ణ భగవంతుడు కృప కటాక్షం యాదవులందరికీ ఉండాలని, అలాగే ప్రజలందరి మీద ఆ శ్రీకృష్ణ భగవంతుడు ప్రేమ అనురాగాలు చూపిస్తూ అందరికీ ఆశీర్వచనాలు తెలుపుతారని ఆకాంక్షిస్తున్నాం. అలాగే ఈ రోజున బందరు నియోజకవర్గ యాదవ సంఘం మొత్తం కూడా వర్షంగా ఉన్నా ఎలా ఉన్నా వాతావరణం బాగోపోయినా సరే ప్రజలందరూ వచ్చి ఆ శ్రీకృష్ణ భగవంతుడు శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నందుకు పేరు పేరున నేను వచ్చిన వారందరికీ హృదయపూర్వకంగా శిరసు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గొడుగుపేటలోని అగ్రహారం నందు కృష్ణాష్టమి వేడుకలు భవతరంగిణి ఎడిటర్ భవిష్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అందరిలో గొడుగుపేటలో ఇది ఏర్పాటు చేశాం. అయితే మా అబ్బాయి, మా కోడలు అమర్నాథు, బిందు వెంకట దత్తశ్రీ ఇద్దరు సాఫ్ట్వేర్లు వర్క్ ఫ్రమ్కి మచిలీపట్నం వచ్చి వాళ్ళు ఇదంతా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ ఇంట్రెస్ట్తో చేశారు. అయితే ఈ కోవిడ్ కాబట్టి ఎవరిని పిలవటం కానీ ఆహ్వానించడం కానీ అవకాశం లేకుండా ఉంది. కాకపోతే మా తృప్తి కోసం ఇలా ఏర్పాటు చేసుకుని మేము చూసుకున్నాము. ఈ ప్రసార మాధ్యమాల ద్వారా 10 మంది చూస్తారు. నమస్కారం. శ్రీకృష్ణ జన్మాష్టమిని అంతటా భక్తి శ్రద్ధలతో సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. వివిధ ఆలయాలలో ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైష్ణవ సంప్రదాయం మేరకు నవమితో కూడిన అష్టమి రోహిణీ నక్షత్రం రోజున గోకులాష్టమి వైభవంగా జరిగింది. మంగళవారం పలువురు కృష్ణాష్టమి జరుపుకున్న విషయం విదితమే. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అవతరించిన రోజు, దానిలో భాగంగా ఈరోజు వాసుదేవ గోశాల అట్లాగే హరే కృష్ణ సత్సంగం ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా మచిలీపట్నంలో రంగరంగ వైభవంగా బందర్ని బృందావనంలాగా అలంకరించుకుని శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మనం గోవుల్ని అలంకరించుకుని ఆ బాలకృష్ణుడిని చిన్న ఉయ్యాలలో పెట్టుకుని అందరూ కూడా లాలించి ఆడించి పాటలు పాడుకుంటూ హరినామస్మరణం చేసుకోవడం జరుగుతూ ఉన్నది. పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి చెందినటువంటి మహిళలందరూ కూడా పాల్గొని యువతీ యువకులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మంత్రులు మానవ రూపంలో పరిపూర్ణమైనటువంటి అవతారాన్ని శ్రీకృష్ణ అవతారంగా అవతరించి భూమి మీద భగవంతుడు అవతరించి ఆయన కేవలం భక్తుల కోసమే అవతరించాడు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మచిలీపట్నం డివిజన్ లో కరోనా వైరస్ నానాటికి విజృంభిస్తుంది. మచిలీపట్నం డివిజన్ పరిధిలో కరోనా నానాటికి విజృంభిస్తోంది. డివిజన్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1000 దాటడం సర్వత్రా భయాందోళనలు రేపుతోంది. డివిజన్లో అత్యధిక పాజిటివ్ కేసులున్న ప్రాంతాలలో కంటైన్మెంట్ నిబంధనలు అధికారులు వారం రోజుల పాటు కఠినతరం చేసినా కోవిడ్ కట్టడి కాలేదన్నది నిర్వివాదాంశం. ప్రస్తుతం డివిజన్లో 1021 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా అందులో 638 పట్టణ ప్రాంతంలో, 383 కేసులు గ్రామీణ ప్రాంతాలలో నమోదైనట్లు అధికారిక గుణాంకాలు పేర్కొంటున్నాయి. ఇప్పటి వరకు డివిజన్లో 360 మంది కోవిడ్ నుండి కోలుకోగా 32 మంది మృతి చెందారు. లాక్డౌన్ సమయంలో కేవలం 2 అంకెలకు పరిమితమైన పాజిటివ్ కేసుల సంఖ్య, అన్లాక్ సడలింపుల నేపథ్యంలో ప్రజా రవాణాపై ఆంక్షలు ఎత్తేయడం కరోనా ఉధృతికి ఒక కారణంగా సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనితో పట్టణ గ్రామీణ ప్రాంతాలకు రాకపోకలు పెరగడం కోవిడ్ వ్యాప్తికి మార్గం సుగమం అయినట్లుంది. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నా మరణాలు సంభవిస్తున్నా జనం తీరులో మార్పు ఏమాత్రం రాలేదన్నది సుస్పష్టంగా కనిపిస్తోంది. కరోనా ఒక పక్క విలయతాండవం ఆడుతున్నా వివాహాలు తదితర సామూహిక కార్యక్రమాలు యథావిధిగా సాగుతున్నాయి. నిబంధన మేరకు ఈ కార్యక్రమాలకు ముందుగా అనుమతి తీసుకుంటున్నా, పరిమిత సంఖ్యలో ఉండాల్సిన ఆహ్వానితులు అపరిమితంగా ఉంటున్నా పర్యవేక్షించే అధికారులు లేకపోవడం పట్ల విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల హామీలు నిలబెట్టుకున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందని వైసీపీ నాయకుడు కొల్లు రమేష్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారని వైసీపీ నాయకుడు కొల్లు రమేష్ పేర్కొన్నారు.
తొమ్మిదవ డివిజన్లో వైఎస్ఆర్ చేయూత పథకం లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహిళల సాధికారత ధ్యేయంగా ఈ పథకం ప్రవేశపెట్టబడిందని 45 నుండి 60 ఏళ్ల వయస్సు కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు 4 సంవత్సరాలలో ఒక్కొక్కరికి 75,000 రూపాయలు అందించబడుతుందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర మంత్రి పేర్ని నాని చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. డివిజన్ వైస్ ఇన్ఛార్జ్ వాణిశ్రీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలందరికీ చేయూత కింద 18,750 రూపాయలు ఈ రోజున వాళ్ళకి అకౌంట్లో జమ చేయడం జరిగింది. అలాగే 24,000 కుటుంబాలకి ఈ రోజున చేయూత కింద ఇవ్వడం జరిగింది. ఈ కరోనా కాలంలో కష్టకాలంలో వాళ్ళ కుటుంబాలందరికీ చేయూత ఏదో ఒకటి చేయాలనే తృప్తితో వర్క్ చేస్తున్న మన జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన పేరు నాని గారు మచిలీపట్నం డివిజన్ మొత్తానికి ఈ కరోనా టైంలో పూర్తి స్థాయిలో వారికి సేవలు అందిస్తున్నందుకు ఈ 9వ డివిజన్ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకు 18,750 రూపాయలు వారి వారి అకౌంట్లో వేసి చేయూత పథకాన్ని విడుదల చేశారు. ఆయన ఏదనుకుంటే ఏది చెప్తే అదే చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. అలాగే పిల్లలకి ఒక మేనమామలాగా, అలాగే పెద్దవారికి ఒక కొడుకులాగా, ఒక మనవడిలాగా అన్ని విధాలుగా జగన్ గారు మమ్మల్ని ఎంతో ఆదుకున్నందుకు ఆయనకి ఇక్కడ ఉన్న వారి అందరి తరఫున, ఈ చేయూత పడిన వారి అందరి తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను. పాదయాత్ర టైంలో ఈ రోజున మనకు మాకు వేస్తున్న 18,750 రూపాయలు మా అకౌంట్లో డైరెక్ట్గా వేస్తున్నారు. అయితే మేమంతా కష్టకాలంలో ఉన్నాము. ఈ టైంలో మరి ఈ అమౌంట్ పాటు మాకు ఎంత ఆదరణగా ఉంది. మాకు ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ కొన్ని పథకాలు పెట్టు అమ్మఒడి, మరి మిషన్ కుట్టుకునే వాళ్ళకి టైలరింగ్ కోసం వాళ్ళు కొన్ని సామాగ్రి తెచ్చుకోవడానికి కావాల్సిన అమౌంట్, మరి ఈ పిల్లలందరికీ అమ్మఒడి తరఫున చాలామంది పిల్లలు స్కూల్లో చదువుకుంటున్నప్పటికీ కాన్వెంట్లో కూడా చదువుకునే పిల్లలకు కూడా ఫీజులు కట్టుకోవడానికి, మరి పెద్ద పిల్లలకు ఫీజు రింబర్మెంట్స్ ఇవన్నీ ఇచ్చి మాకెంతో సహాయం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదివరకు 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రం పెన్షన్ ఇచ్చేవాడి, ఇప్పుడైతే 65 సంవత్సరాల నుండి ఇస్తున్నారు. మరి 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు మహిళలందరికీ మరి కొంత సహాయం చేస్తూ 4 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు మరి 75,000 మా అకౌంట్లో జమ చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఈరోజు 18,750 రూపాయలు జమ చేశారు. మరి ఎంతో మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి మాకు ఈ రకంగా సహాయం చేసినందుకు జగన్ గారికి ధన్యవాదాలు. మా వార్డులో అయితే 38 మందికి ఇచ్చారు, మరి వాళ్ళైతే కొంతమంది రాలేదు కానీ వారందరూ. మహిళా సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత పథకం అమలు చేస్తుందని వైసీపీ నాయకుడు సీలం బాబ్జీ పేర్కొన్నారు. మహిళల జీవితాలలో వెలుగు నింపేందుకు ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత పథకం ప్రవేశపెట్టిందని 3వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జి సీలం బాబ్జీ తెలిపారు. 45 నుండి 60 సంవత్సరాల వయస్సు కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేదవర్గాల మహిళల సాధికారత లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్లలో 75,000 రూపాయలు మహిళలకు అందించాలని సంకల్పించారన్నారు. డివిజన్ పరిధిలో ఈ పథకం క్రింద అర్హులైన 160 మంది మహిళలకు సీలం బాబ్జీ మంజూరు పత్రాలు అందజేశారు. వార్డు సచివాలయ సిబ్బంది, లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన మాట కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు 18,750 రూపాయలు నేను ఇస్తాను నా ఆడబడుచులకి అన్న మాట ప్రకారం ఈరోజు 12 గంటలకల్లా ఈ ఆడబడుచుల అకౌంట్లో జమ చేయటం జరుగుతుంది. ఈ కష్టకాలంలో ఎందుకంటే కరోనా వచ్చి 6 నెలలు మట్టి వ్యాపారాలు లేవు, ఏమీ లేవు, అందరూ తిండికి కూడా బాధపడే సమయంలో ప్రభుత్వం దగ్గర కూడా డబ్బు లేకపోయినా సరే నా ఆడబడుచులు బాధపడుతున్నారన్న ఉద్దేశంతో ఆయన ఎంతో సర్వోదయంతో మన పేర్ని వెంకటరామయ్య నాని గారు సహకారంతో వీళ్ళందరూ కలిసి ఆడబడుచులు అందరూ బాగుండాలి మన అని ఈరోజు వాళ్ళకి అకౌంట్లో డబ్బు లేయటం జరుగుతుంది. బీసీ మైనారిటీ ఎస్సీ ఎస్టీ మహిళలకి నేనున్నాను, నేను మీ మహిళల్లో నేనున్నాను, నా తండ్రి చేసిన బాటలో నేను కూడా ఉంటున్నాను అని చెప్పి ఆయన మనందరికీ కూడా మన మహిళల్ని ప్రోత్సహించి వ్యాపారాల్లో కానీ, ఇప్పుడు మన రాష్ట్రం కష్టకాలంలో ఉంది కానీ అయినా సరే నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నానని మన జగన్మోహన్ రెడ్డి గారు మన యొక్క